మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇదిగోండి సమ్మర్ వచ్చేసింది కదా, చెమటలు విపరీతంగా ఉంటున్నాయి, ఎండలు కూడా అసలు ఎంత ఎండలండి, ఈ ఎండలకి ఎంత చెమటలు పోస్తున్నాయో. అయితే మామూలుగా సహజంగా అయితే ఈ సమ్మర్కి కాటన్ చీరలు బెస్ట్ అండి. కాటన్ చీరలు కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, మంగళగిరి కాటన్ కావచ్చు, నారాయణపేట కాటన్ కావచ్చు, ఇవి కట్టుకున్న ఒంటికి చల్లదనం అందిస్తూ చాలా బాగుంటాయి. అయితే పర్సనల్గా నాకైతే కాటన్ చీరలు ఇష్టమేనండి. బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం గంజి పెట్టుకునే కట్టుకొని వెళ్ళాలి కాటన్ చీరలు, కానీ నాకు ఆ గంజి పెట్టుకొని ఆ కాటన్ చీరలు కట్టుకుంటే అన్ఈజీగా ఉంటుందండి. ఎందుకో పట్టేసినట్టు, కొంచెం చెమట పోసింది అనుకోండి ఏంటో జిగటగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. ఎంత లైట్ గంజి పెట్టుకున్నా సరే, దానికి తోడు మా మనవాళ్ళు ఉన్నారు కదా బుజ్జివాడు, వాడిని తీసుకొని బయటకు వెళ్ళామనుకోండి, పిల్లలు లేకుండా సహజంగా బయటకు వెళ్ళాము, వెళ్ళామనుకోండి వాళ్ళు ఎక్కి తొక్కి అవన్నీ ముడతలు పడి కొంచెం చూడటానికి అస్సలు బాగుండదు. ఏమైనా ఫంక్షన్లకి కట్టుకొని వెళ్ళాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది కాటన్ చీరలు. ఎప్పుడన్నా లైట్గా పెట్టుకుంటాను తప్పితే కాటన్ చీరలకి ఎక్కువ గంజి వాడను. అయితే నేనేం చేస్తున్నానంటే ఇంట్లో ఉన్నప్పుడు గంజి లేకుండా కాటన్ చీరలు కట్టుకుంటాను, కానివ్వండి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం లెనిన్ చీరలు వాడుతున్నాను. అవి 3 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను, మీరు గమనించే ఉండొచ్చు నా వీడియోస్లో ఎక్కువ అవే కట్టుకుంటుంటాను. ఆ కట్టుకునే వీడియోస్ చేసేటప్పుడు నాకెంత కంఫర్ట్గా ఉంటుందోనండి, బయటకు కట్టుకెళ్ళినా చాలా బాగుంటాయి. మనవాళ్ళు చాలా మంది అడుగుతుంటారు కూడా, అమ్మ మీ చీరలు బాగుంటాయి, డిజైన్ బాగుంది, ఈ చీరలు ఎక్కడ తీసుకున్నారని. నేను ఎక్కువగా లోకల్లోనే తీసుకుంటుంటాను, గుంటూరు లోకల్ షాపుల్లోనే. అయితే ఇప్పుడు నేను తీసుకున్న లెనిన్ చీరలు చూపిస్తానండి. అవేంటంటేనండి, కొంచెం బయటికి అంటే చిన్న చిన్న కిట్టీ పార్టీలు ఉన్నా, లేదు గెట్ టుగెదర్లు ఉన్నా, ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా, ఇవి కట్టుకోవటానికైతే చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాయి. మడత పడవు, గంజి పెట్టాల్సిన అవసరం లేదు, చక్కగా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. నేను ఎక్కువగా అవే వాడుతున్నాను కూడాను. ఇప్పుడు మీకు ఆ చీరలు చూపిస్తాను చూడండి. ఈ సమ్మర్కి కొంచెం పార్టీ వేరుగా కట్టుకోవటానికి బాగుండేటట్లు, కొంచెం పెద్దవాళ్ళం కదా జెరీ బార్డర్ అది ఉంటే బాగుంటుంది కదా నలుగురిలోకి వెళ్ళినా, అది ఆ విధంగా తీసుకున్నాను చీరలు, అవి చూపిస్తాను చూడండి. ఈ కాటన్ చీరల బడ్జెట్లోనే వస్తాయి అన్నమాట. లెనిన్లో కూడా ప్యూర్ కాటన్ లెనిన్ ఉంటుంది, ఇటు కొంచెం సిల్క్ మిక్స్ అయ్యి ఉన్న లెనిన్ ఉంటుంది. అవి నేను తీసుకున్న చీరలు చూపిస్తాను, కాటన్ చీరల బడ్జెట్లోనే నేను తీసుకున్నవి. ఇదిగోండి ఫస్ట్ చీర. ఇవేంటంటే అండి, ఇంకొక విషయం, మనం వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కోవచ్చు అండి. మామూలుగా కాటన్ చీరలు వాషింగ్ మిషన్లో వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఇవి వాషింగ్ మిషన్లో అయినా ఉతకచ్చు అన్నమాట. ఇదిగోండి ఇది ఫస్ట్ చీర. నా సెలక్షన్ కూడా ఎలా ఉందో చెప్పండి మీరు. లీఫ్లు అన్ని ఆకులు అండి, కలరు ఎలా కనపడుతుందో, ఇది చిలకపచ్చ అన్నమాట, కొంచెం పచ్చిమామిడికాయ చిలకపచ్చ మిక్స్ అయి ఉన్నట్టుంది కలరు. ఈ ఆకుల్లో వచ్చేసరికి వైన్ కలరు, రెడ్ రాణి కలరు, బ్లూ యాష్ కలరు, ఇట్లా ప్రతి కలరు ఒక్కో లీఫ్లో ఇచ్చారు. ఎల్లో బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చిందండి, మహానటి బార్డర్ అంటారు కదా పెద్ద బార్డరు. ఇవి హంసలు, మీకు క్లియర్గా కనపడుతుందో లేదో మరి, జెరీ థ్రెడ్తో హంసలు అన్నమాట. ఈ పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చిందండి, అంటే 3 అంగుళాల బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది రాణి కలరు. కింద కుచ్చుళ్ళ దగ్గరకు వచ్చేసరికి పెద్ద బార్డర్ అన్నమాట. జానన్నారు ఉందండి బాగా. ఇదిగోండి ఇదంతా పళ్ళు అన్నమాట. ఈ శారీ మొత్తం చిన్న లీఫ్లు వచ్చినాయి కదా,
పళ్ళుకి వచ్చేసరికి పెద్ద సైజు అన్నమాట, పెద్ద లీఫ్లు వచ్చినాయి. కొంచెం రాణి కలరు మిక్స్ అయ్యేటట్లు ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఇదిగోండి ఈ లీఫ్లతోనే స్ట్రైప్స్ అన్నమాట. హ్యాండ్స్ కి మళ్ళా పెద్ద బార్డర్ వచ్చింది. మనం అట్లా పెద్ద బార్డర్ కావాలంటే అది వేయించుకోవచ్చు, లేదంటే ఈ సన్న బార్డర్ ఉంది చూసారా ఈ పైన, ఇవి కూడా వేయించుకోవచ్చు అన్నమాట హ్యాండ్స్ కి. ఎలా ఉంది శారీ, బాగుందా? ఫస్ట్ శారీ చూడండి, నేను వేసుకుంటాను ఎలా ఉందో మీరు చెప్పాలి. ఇదిగోండి శారీ ఎలా ఉంది, బాగుందా? మనం హ్యాండ్స్ కావాలనుకుంటే ఈ బార్డర్ వేయించుకోవచ్చు అండి, లేదంటే సన్న బార్డర్ వేయించుకోవచ్చు. ఇవి వాషింగ్ మిషన్ లో కూడా వాష్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమీ లేదు. సరే ఇంకో శారీ చూపిస్తాను, సెకండ్ శారీ. ఇటు చూడండి, ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది. ఆరెంజ్ అంటే ఆరెంజ్ కూడా కాదండి, టమాటా పింక్ అన్నమాట. టమాటా పింక్ లో కొంచెం సిల్వర్ బార్డర్ వచ్చిందన్నమాట. పై చెంగుకి కింద చెంగు కూడా సేమ్ సిల్వర్ బార్డరే, కడీ బార్డర్. పౌడర్ చెంగు మనకి రెగ్యులర్ గా కాటన్ చీరలకు ఎలా వస్తుందండి ఆ విధంగా వచ్చిందన్నమాట. కట్టుకుంటే మన వయసు తగ్గట్టు బాగుంటాయండి చీరలు. ఇదిగోండి బ్లౌజ్, బ్లౌజ్ కి వచ్చేసరికి రన్నింగ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ రన్నింగ్ శారీలో కొంచెం బ్లాక్ ఇష్యూ ఎక్కువ వచ్చింది. బ్లౌజ్ కి వచ్చేసరికి ఈ టమాటా రెడ్ కలర్ ఎక్కువ వచ్చింది. వేరియేషన్ చూడండి, బ్లౌజ్ కి వచ్చేసరికి అన్నా టమాటా పింక్ కలర్ ఎక్కువ వచ్చింది. ఈ శారీకి వచ్చేసరికి బ్లాక్, ఇది ఈ డిజైన్స్ లో బ్లాక్ కలర్ అనేది ఎక్కువ వచ్చింది. చూడండి ఆ తేడా అనేది అర్థమవుతుంది చూస్తుంటే, అంటే రన్నింగ్ బ్లౌజ్ అన్నమాట. ఇది ఎలా ఉందో చూద్దాం. బాగుందండి చీర, మీరు చూసి ఊరుకోవడం కాదు కామెంట్స్ లో చెప్పండి ఏ చీర బాగుంది ఏంటని. మీరు బాగా ఎక్కువ మంది ఓటేసిన శారీ ఎక్కువ సార్లు కట్టుకుంటా, అది కొత్త కడుతుంటా పాత పక్కన ఆడుతుంటాను, అదండి నా పద్ధతి. బాగుందా? బ్లౌజ్ దీంట్లో గుట్టించుకోమంటారా, లేదంటే ఇంకోటి ఏదన్నా ప్లెయిన్ ఈ టమాటా పింక్ లో ప్లెయిన్ గుట్టించుకోమంటారా కొంచెం కామెంట్స్ లో చెప్పరా. ఓకే థర్డ్ శారీ చూపిస్తాను ఇప్పుడు, నేవీ బ్లూ రత్నావళి కలర్ బార్డర్. బార్డర్ కి వచ్చేసరికి కలశాల టైప్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా లతలు ఫ్లవర్స్ పూర్తిగా తీసి చూపిస్తానండి. ఇది కూడా ఇందాకటి చీర మాదిరిగానే పెద్ద బార్డర్ అన్నమాట. ఇటువంటి కొంచెం మనం బయట కట్టుకెళ్ళటానికి బాగుంటాయి కదండి, అందుకోసం ఈ టైప్ తీసుకున్నాను. ఇదిగోండి ఇది చిన్న బార్డర్, పై అంచుకు వచ్చేది చిన్న బార్డర్. శారీ అంతా ఇది. ఇదిగోండి ఇది వచ్చేసరికి పెద్ద బార్డర్ అన్నమాట. ఇట్లా పౌట పళ్ళు సింగిల్ స్టెప్ మీద వేసుకున్నా కానీ బాగుంటుందండి ఈ శారీ. ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి అండి, ఇదిగో పళ్ళు కూడా ఇదే విధంగా రెగ్యులర్ గా వచ్చింది, కాకపోతే కొంచెం చెంగు కిందకు లాగేసా. ఇదిగోండి ఈ నేవీ బ్లూ ఈ లతలు ఉన్నదేమో మధ్యలో ఇచ్చారనమాట, అటు ఇటు
కోర కలర్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఈ విధంగా వచ్చింది. డైరెక్ట్ ఇది కుట్టించుకున్నా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కూడా. అలాగే మనకి పెద్ద బార్డర్ కావాలంటే హ్యాండ్స్ కి పెద్దది వేయించుకోవచ్చు, లేదంటే ఇట్లా చిన్న బార్డర్ అయినా వాడుకోవచ్చు. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత కుట్లు ఒట్టం అదే ఉండదండి, చాలా బాగుంటుంది. కుట్టు కూడా నిలబడి ఉంటుంది, ఆ పిగిలిపోవటం అదేం లేదు. శారీస్ బాగా మన్నిక బాగుంది. ముందు ఇదే కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీ ఇంకా లుక్ వస్తుంది. నాకు బాగా నచ్చింది పర్సనల్ గా, అంటే అన్ని నచ్చే తెచ్చుకుంటాను అనుకోండి, ఆ నచ్చిన వాటిలో కూడా ఇంకొంచెం ఎక్కువ నచ్చటం అన్నమాట. అయినా చెప్పండి మీరు ఏవి బాగున్నాయో కూడా, ఎక్కువగా నన్ను చూసేది మీరే కదా ఫోన్లో, అందుకని మీ ఒపీనియన్ కూడా. కట్టుకుంటే కూడా రిచ్ లుక్గా ఉందండి ఈ చీరలు. అదిగాక నలగటం అనేది ఉండదు. ముందు ప్రయాణాల్లో కావచ్చు ఎట్లాగైనా మనం ఎక్కి తొక్కేయచ్చు అన్నమాట ఈ చీరలు. మా మనవడు ఎక్కి తొక్కినా కానీ అసలు ముడత అనేది కనపడదు, అంత బాగుంటుంది. నాకు కూడా చాలా సాటిస్ఫై అయ్యాను. 3 ఇయర్స్ నుంచి ఇయ్యే అనుకోండి నేను కడుతుంది. సరే ఇంకో చీర చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసరికి సిమెంట్ కలర్ వచ్చింది. శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్స్ అండి. మధ్య మధ్యలో ఇట్లా బాల్స్ వచ్చి లీఫ్లు ఫ్లవర్స్ మొత్తం కూడాను ఇలాగే వచ్చింది శారీ అంతాను. ఇది ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదండి, అంత మందంగా అనిపించదు, పల్చగా కూడా ఉండదు. బార్డర్ వచ్చేసరికి సిల్వర్ బార్డర్, రెండు పక్కలు కూడా ఒకే రకంగా వచ్చిందన్నమాట బార్డర్ కూడా. డార్క్ సిమెంట్ బాల్స్ ఇచ్చారు మధ్య మధ్యలో. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఇచ్చారు సన్న బాల్స్తో బ్లౌజ్. దీనికి ఈ బ్లౌజ్ సెట్ అయిద్దండి, వేరే క్లాత్ తీసుకొని ఏం కుట్టించిన అవసరం లేదు. దీనికి పౌచింగ్ వచ్చేసరికి ప్రత్యేకంగా వేరే కలర్గా ఇవ్వలేదు కానండి, ఈ ఫ్లవర్సే చూడండి కొంచెం దగ్గరగా ఇచ్చారన్నమాట. 3 ఫ్లవర్స్ వచ్చినాయి. మామూలుగా శారీలో అక్కడక్కడ వచ్చినాయి కదా రన్నింగ్ పౌచింగ్. వేసుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇదిగోండి శారీ బాగుందా. చీరలు చూపించడం అంటే ఎక్కడలేని ఆనందం వస్తుందండి, చూసారా. ఎట్లయినా ఆడబుద్ది అండి ఉంటది కదా కొంచెం మనకి చీరల మీద నగల మీద. బాగుందా, సరే ఇంకో చీర చూపిస్తాను, అది ఎలా ఉందో మీరు కామెంట్స్ లో చెప్పాలి. ఇదైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది, ఎందుకంటే ఇందులో ఆరెంజ్ కలర్ ఉంది కదా, కట్టుకుంటే భలే బ్రైట్ గా బాగుంటుందండి. ఇదేంటంటే బాందిని ప్రింట్ అన్నమాట, జబర్దస్త్ చీరలు తెస్తుందండి. అందుకని చెప్పి ఆడవాళ్ళము తృప్తి అనేది ఉండదు అన్నమాట. ఒక చీర నుంచి ఒక చీర, ఒక చీర నుంచి ఒక చీర, నచ్చింది నచ్చింది అనుకుంటూ ఉంటేనే కొనుక్కోగలుగుతాం. ఒక చీర తాగిపోయాం అనుకోండి, ఇది బాగుంది చాలు అనుకుంటే కొనలేం కదా. నిజం కదండి, నిజంగా కూడా చెల్లి తెచ్చే చీరలు సెలక్షన్ చాలా బాగుంటుంది కదా, నాకు కూడా తనే తెస్తుందండి. ఏం కాదు మన వాళ్ళు చెప్పాలి. ఆహా ఏం కాదు కదమ్మా, నాకు కూడా నువ్వే కదా తెస్తావు. నీకు తెస్తాలే, ఆహా ఎలా ఉన్నాయి నాకు అనిపించింది నేను చెప్పాను. మన కూడా చాలా మంది అంటారండి శారీస్ బాగుంటాయి అమ్మ మీ చీరలు అని. మా బంధువులు కూడా ఎక్కువగా చెల్లినే తీసుకెళ్తారండి సెలక్షన్కి, షాపింగ్కి. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, శారీస్ కావచ్చు, చెల్లినే తీసుకెళ్తారు. తనకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, పైగా సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది. మీరే చూస్తున్నారుగా నేను చెప్తున్నానని కాదు.
ఇదిగండి, ఇక్కడ వచ్చేసరికి పైన చిన్న బార్డర్ రెండు అంగుళాల బార్డర్ వచ్చింది. కింద వచ్చేసరికి ఇందాక చీరలు చూపించాను చూసారా, అంత బార్డర్ రాలేదు, ఇది మీడియంగా వచ్చింది అనమాట, అంటే ఒక జాన బార్డర్. ఇందులో వచ్చేసరికి ఫ్లవర్స్ మామిడి పిందెలు జెరీ వీవింగ్. ఈ చీరకి పళ్ళు వచ్చేసరికి దీనికి బ్లౌజ్ రాలేదండి, అంటే ఇచ్చారు కానీ బ్లౌజ్ అది వేరే కలర్గా ఉంది, అందుకని చెప్పి అది కుట్టించదలుచుకోవాల. ఇదిగోండి ఈ పళ్ళు వచ్చేసరికి అన్న ఇట్లా స్ట్రైప్స్తో చూడండి, ఇట్లన్నీ సన్న గీతలు అన్నమాట. దీనికి కూడా హ్యాండ్స్కి జెరి బార్డర్. నా దగ్గర మంచి కాస్ట్లీ చీరలు కొంటుంటాను, రెగ్యులర్గా ఇలాంటి చీరలు కొంచెం బడ్జెట్ తక్కువలో కొనుక్కుంటానండి. చూడండి బాగుందా ఈ కలర్ శారీ ఎలా ఉంది, మీరు అన్ని చీరలు చూసి నాకు కామెంట్స్లో చెప్పాలి ఏ చీరలు బాగున్నాయి, ఏ కలర్ బాగుంది, నా కట్టుకుంటే ఏ చీర లుక్ వచ్చింది అనేది కూడా మీరు చెప్పండి. సహజంగా బాందిని అంటేనే బాగా లుక్ వస్తుందండి, డ్రెస్సులు కావచ్చు శారీస్ కావచ్చు, బాందిని ప్రింట్ ఉంటే చాలా బాగుంటాయి ఆ చీర. అది ఎక్కువ మార్వాడి వాడుతుంటారండి బాందిని ప్రింట్. చూడండి అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ, అది చాలా బాగుందండి. ఈ జెరీ వీవింగ్ అది కూడా జెరీ పైకి ఉన్నట్టు అట్లా లేకుండా వీవింగ్ చాలా బాగుంది. ఇంకో చీర చూపిస్తాను ఇప్పుడు, లాస్ట్ శారీ అండి. ఇది పొగాకు కలర్ వచ్చిందండి ఈ చీర. ఇది వచ్చేసరికి సిల్క్ కోట అనమాట, ఇది నేను తీసుకురాలేదు, మా పెద్ద పాప షాపింగ్ చేసినప్పుడు తీసుకొచ్చింది, తీసుకొచ్చి కూడా 1 మంత్ అవుతుందండి, ఇంకా కుట్టించలేదు. ఈ శారీ వచ్చేసరికి కింద పైన ఒకే బార్డర్ అండి, ఒకే సైజు బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ వచ్చేసరికి మనకి బిస్కెట్ కలర్ వచ్చిందన్నమాట, ఇందులో జెరీ వీవింగ్. శారీ అంతాను ఇట్లాగే లతలు వచ్చేసి లీవ్స్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇలా శారీ విపతి చూపిస్తాను, ఇదిగోండి చీరంతా కూడా ఇదే మోడల్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఈ మాదిరిగా వచ్చింది బ్లౌజ్, అంటే ఈ శారీ అంతా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లీవ్స్ వచ్చినాయి కదా, దీనికి వచ్చేసరికి చిన్న చిన్నవి ఇచ్చారు బ్లౌజ్కి. ఇది వేసుకొని చూపిస్తాను. ఈ శారీకి వచ్చేసరికి పౌచింగ్ ఇవ్వలేదండి, రన్నింగ్ లోనే వచ్చేసింది, ప్రత్యేకంగా పౌచింగ్ అనేది ఏమి లేదు. ఎలా ఉంది శారీ, బాగుందా? సరేనండి, ఇప్పుడు ఇవి వాషింగ్ మిషన్ లో వాష్ చేసుకోవాలి కదా, అప్పుడు మనం పాటించాల్సిన కొన్ని ట్రిక్స్ నేను చెప్తాను, అవి ఎలా వాష్ చేస్తే బాగుంటాయి. మనం చేతితోనే ఉతకాల్సిన అవసరం లేదండి, వాషింగ్ మిషన్ లో కూడా ఎంత జాగ్రత్తగా వాష్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇప్పుడు మనం ఇవి వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. మనకి రెగ్యులర్గా సహజంగా ఏంటంటే వాషింగ్ మిషన్కి ఆప్షన్స్ ఉంటాయి కదా, 60 మినిట్స్, 30 మినిట్స్, 15 మినిట్స్ అట్లాగా. నేను ఈ కొత్త చీరలకు మాత్రం 15 మినిట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకొని అందులో ఏం చేస్తానంటే ఇలా
మామూలుగా ఇలా వేసేసేయకుండా మనం ఇట్లా కుచ్చుబోసి వేసుకోవాలండి చీరలు ఎప్పుడైనా కానీ వాషింగ్ మిషన్ లో వాష్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఇట్లా కుచ్చుబోసేసుకొని ఇట్లా ఒక్కసారి ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పి సరుకు వేయకుండా ఇప్పుడు లిక్విడ్స్ వస్తున్నాయి కదా, లిక్విడ్స్ వచ్చేసరికి సమానంగా వాటర్లో కలిసిపోతుందండి. కలిసిపోయి ఎక్కడ కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువగా పడకుండా మొత్తం ఒకే విధంగా వాష్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు రిన్ను లిక్విడ్ అని ఏరియల్ అని ఇవి వస్తున్నాయి కదా, అట్లా లిక్విడ్సే వాడండి వాషింగ్ మిషన్ చేసేటప్పుడు. బయట తీసుకెళ్లి వాటర్ పాలిషింగ్ ఇవి కూడా అవసరం లేదండి. చీరలకైతే మనం వాషింగ్ మిషన్ లోనే వాష్ చేసుకోవచ్చు, ఏమి కావన్నమాట. మామూలుగా ఇలాంటి రెగ్యులర్ చీరలు అయితే మనం వాషింగ్ మిషన్ లోనే వాష్ చేసుకోవచ్చు. అదే కాస్ట్లీ పట్టు చీరలు అవి ఉంటాయి కదండి, అవి మాత్రం ఒకసారి తీసుకొచ్చిన తర్వాత రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత మీరు వాటర్ పాలిషింగ్ కి ఇవ్వండి. బయట ఇచ్చిన తర్వాత భద్రపరచుకోండి. ఈ కొన్న చీరలు కొన్నట్టుగానే లోపల పెట్టేసుకోబాకండి, అంటే బీరువాల్లో అట్లా పెట్టేసుకోవద్దు. ఎందుకంటే మనం ఈ తయారు చేసేటప్పుడు కొంచెం కలరు ఇది ఉంటుంది కదండి, యాసిడ్స్ అవి ఇవి వాడతారు కదా, చీరలు వెంటనే దెబ్బతింటాయి అన్నమాట. ఒక్కసారి వాష్ చేసిన తర్వాతే దాచిపెట్టుకోండి. ఎందుకంటే అనుభవం మేము చెప్తున్నాం, ఇంతకుముందు తెలియక చీరలు కట్టుకొని సంవత్సరాల తరబడి అందులో దాచిపెట్టుకునేవాళ్ళం, తర్వాత కట్టుకోబోయేసరికి చూస్తే అంత ముక్కలు ముక్కలు అయిపోవటమే, పిగులుకి వచ్చేయండి. నేను ఆ తర్వాత నుంచి ఏం చేస్తున్నానంటే నా పెళ్లి చీరలు అవన్నీ కొంచెం చిన్న వయసు కదా అవన్నీ పాడైపోయిన తర్వాత తెలుసుకొని ఆహా ఒక ఉతుకు వేసిన తర్వాత దాచిపెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటాయి అనే సత్యం మాత్రం తెలుసుకున్నానండి. మీరు కూడా అలాగే 4-5 సార్లు కట్టుకున్న తర్వాత వాటర్ పాలిషింగ్ ఇచ్చుకొని బయట, లేదంటే ఈ తక్కువ రేట్ చీరలు అనుకోండి వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసుకొని దాచిపెట్టుకోండి. సరేనా? సరే బుజ్జమ్మాయ్, నిజంగా నువ్వు చూపించిన చీరలు చాలా బాగున్నాయి. మన వాళ్ళు కూడా చెప్తారు చూద్దు కానీ ఉండు. అలాగే చూస్తున్నారు కదండి, చెల్లి చెప్పిన సలహాలు నిజంగా చాలామందికి ఉపయోగపడతాయి నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి చూస్తున్నారు కదా, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిలో పని, ఎప్పుడు చెప్పే మాట అయినా సరికొత్తగా చెప్తున్నట్టే ఫీల్ అయ్యి చెప్తాను. పక్కనున్న ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి, అప్పటి వరకు బాయ్.